అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి. అక్క అదిగో చూడు ఎర్ర బస్సు, తమ్ముడు ఇదిగో వచ్చేసింది తెల్ల బస్సు అని పలికే తీపి జ్ఞాపకాలు మరిచిపోయే పరిస్థితి ఏర్పడింది. పల్లె పల్లెకు నడవలసిన పల్లె వెలుగు బస్సు పేరు మరుగున పడే దుస్థితి నెలకొంది. పల్లెటూరులు పల్లె బస్సు లేకపోవడంతో వెలవెలబోతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో పల్లె బస్సులు ఇటు ప్రజలకు అటు విద్యార్థులకు మంచి సౌకర్యాలు ఇచ్చేవి. అలాంటివి పల్లెటూరు మొహం చూడకపోవడంతో విద్యార్థులకు సైతం కష్టాలు తప్పడం లేదు. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని పలు గ్రామాలలో తారు రోడ్లు ఉన్నప్పటికీ ఆ రోడ్డుపైకి పల్లె బస్సులు ఎక్కకపోవడంతో ఇటు ప్రయాణికులకు అటు విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. మండలంలోని విరుమూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో దాదాపు 150 మందికి పైగా విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. 50 మందికి పైగా విద్యార్థులు గొల్లపల్లి, మహమ్మదాపురం, ఎర్రంరెడ్డిపల్లి, తూర్పుపాలెం, కృష్ణంరాజుపల్లి తదితర గ్రామాల విద్యార్థులు నిత్యం ఆ పాఠశాలకు రావాల్సి ఉంటుంది. ఉదయం తెల్లవారుజామున రోడ్డుపై వేచి ఉన్న విద్యార్థులకు ఏ ఆటోనో ఏ ట్రాక్టర్నో బైకులకి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రం విద్యార్థులను తమ పిల్లలను సకాలంలో పాఠశాలకు పంపించాలనే ఉద్దేశంతో కొన్ని ప్రైవేటు వాహనాలలో నగదు చెల్లించలేక కొంతమంది ఖాళీ నడకన మరికొంతమంది వాహనాలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుత పరిస్థితులలో ఏ సమయంలో ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయో, కిడ్నాపర్లు ఎలాంటి ఆలోచనలు చేసి విద్యార్థులను ఎక్కించుకుపోతారని విద్యార్థుల తల్లిదండ్రులలో భయం పుట్టుకొస్తోంది. మరోవైపు ఆర్టీసీ అధికారులను ఉపాధ్యాయులను బస్సు ఏర్పాటు చేయాలని ఎంత మొరపెట్టుకున్నా వినే పరిస్థితి లేదని విద్యార్థులు స్వయంగా చెబుతున్నారు. ఇప్పటికైనా రానున్న 10వ తరగతి పరీక్షలు దృష్టిలో పెట్టుకుని విద్యార్థులకు బస్సు సౌకర్యం ఏర్పాటు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. మరి ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల సమస్యని పరిష్కరిస్తారో లేదో చూడాలి. మరి జే వరుణ్ సందేశ్, నేను గొల్లపల్లి సంఘం, మా ఊరు గొల్లపల్లి సంఘం. నేను రోజు 20 జెడ్పిఎస్ఎస్ హై స్కూల్కి వస్తాను. మాకు ఆటోలు కానీ సరిగ్గా లేవు. మేము రోజు ఇంటికి ట్రాక్టర్లో వెళ్తున్నాము, మా అధికారులను అడిగినా కానీ మాకు బస్సు ఆర్టీసీ బస్సు సౌకర్యం కలిగించలేదు. స్టడీ అవర్స్కి మేము త్వరగా చేరుకోవాలన్నా మాకు ఆటో చాలా ఇబ్బంది పడుతున్నాం మేము. మాకు ఆర్టీసీ బస్సు దయచేసి. మా గ్రామం గొల్లపల్లి గ్రామం. నేను జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ విరువూరులో చదువుతున్నాను. మాకు గొల్లపల్లి నుంచి వచ్చేకి ఆటోలు బస్సులు అవేమీ లేవు. రోజు చాలా ఇబ్బంది పడుతున్నాము. ఆర్టీసీ బస్సు కూడా లేదు మా రూటుకి. ఆటోలు సరిగా వెళ్ళవు. స్టడీ అవర్స్లో చాలా ఇబ్బంది పడుతున్నాము. రావడానికి పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది. స్టడీ అవర్స్కి లేటుగా అవుతుంది. దయచేసి మా 10th క్లాస్ పరీక్షల్ని గుర్తు పెట్టుకొని ఆర్టీసీ బస్సుని వేయవలసిందిగా కోరుతున్నాము. దయచేసి. అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.